ఫ్రెండ్స్ ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈ రోజు మనం చేసుకోబోయే వ్లాగ్ ఏంటంటే వంట. ఈ రోజు మా మమ్మీ వచ్చేసి చికెన్ అయితే వండుతుంది. శ్రీకాకుళం స్టైల్లో ఎంత బాగుంటుందంటే మీరే చూస్తారు ఎంత టేస్టీగా ఏ పద్ధతిలో వండుతామనేసి. కమ్ ఆన్ గెట్ ఇన్ టు వీడియో. ముందుగా మనం ఇట్లా బౌల్లో చికెన్ తీసుకోవాలి. క్లీన్గా ఉప్పుతో అండ్ మనం పసుపు వేసుకొని ఒక అరగంట సేపు నానబెట్టుకొని మంచిగా శుద్ధి చేసుకోవాలి ఎట్లా చూపిస్తున్నట్టు. తర్వాత ఒక 4-5 ఉల్లిపాయలు తీసుకుంటూ ఇట్లా కట్ చేసుకొని ఒక బౌల్లో తీసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి కూడా తీసుకోవాలి. పచ్చిమిర్చి పొడుగ్గా కట్ చేసుకోవాలండి. తర్వాత మనము రెడీగా ఉంచుకోవాలండి పసుపు కారము దీని సరిసావులు జీలకర్ర కొత్తిమీర కట్టలు ఇవన్నీ పక్కన పెట్టుకొని కరివేపాకు మనం రెడీగా పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ మీకు చూపిస్తున్నట్టు ఇలా ఉల్లిపాయలు పచ్చిమిర్చి కట్ చేసుకోవాలి. వీలైతే ఎండుమిర్చి ఒక 2 వేసుకున్నా మంచి టేస్టీగా వస్తుంది శ్రీకాకుళం పద్ధతిలో. అందులో కొన్ని ఉల్లిపాయలు తీసుకొని మనం మసాలా పేస్ట్ అయితే తయారు చేసుకోవచ్చు. తయారు చేసుకుంటే మంచి టేస్ట్ అయితే వస్తుంది. అలా పేస్ట్ చేసుకున్న ఉల్లిపాయ పేస్ట్ మనం ఇట్లా ఒక ప్లేట్లో తీసుకోవాలి. తర్వాత ఒక బౌల్ను తీసుకొని అదే మనం ఏదైతే అందులో అయితే వండుతామో చికెన్ ఆ బౌల్ తీసుకొని దాంట్లో మనం ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకోవాలి. సో పచ్చిమిర్చి కొంచెం వేగినాక అండ్ ఉల్లిపాయలు వేగినాక మనం ఆనియన్ సారీ జీలకర్ర కరివేపాకు ఎండుమిర్చి సరిసావులు ఇట్లా దాంట్లో మిక్స్ చేసుకొని బాగా కలపాలి. ఇలా కలిపినప్పుడు తాళం పెట్టినాం కదా మనం సౌండ్ ఎలా వస్తుంది చూడండి. ఎలాంటి సౌండ్ వస్తే మీకు టేస్ట్ అయితే చికెన్ వస్తుంది. అది బాగా వేగుతుంది కదా ఈ గ్యాప్లో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది రెడీ చేసుకున్నాము. నేనైతే చాలా ఆశతో ఎదురు చూస్తున్నాను ఎంత వేగం అవుతుందా చికెన్ అనేసి. ఎందుకంటే తాలింపులోనే మనకి ఆటోమేటిక్ స్మెల్ వచ్చేస్తుంది అండ్ మా అమ్మ వండే విధానము ఆ సౌండ్ ఏంటంటే నాకైతే నోరు ఊరిపోతుందండి. మన ఆనియన్స్ బాగా బాయిల్ అయ్యాయి అంటే వేగిందనమాట. సో ఈ ఇప్పుడేమో వచ్చేసి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కలుపుకుందాము. కలుపుకొని మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చేసి అది బాగా వేగవాలి. అంటే పచ్చివాసన పోయే వరకు వేపుతూనే ఉండాలి అలాగా నూనెలో. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగింది కాబట్టి ఇప్పుడు మనం వచ్చేసి మనం ఏదైతే ఆనియన్ పేస్ట్ ఇవన్నీ బాగా పేస్ట్ చేసుకున్నాం కదా అది వచ్చేసి యాడ్ చేసాము దాంట్లో. ఆనియన్ పేస్ట్ కూడా బాగా వేగాలి అన్నమాట. సో వేగే వరకు బాగా మగ్గే వరకు మనము ఎట్లా కలుపుతూనే ఉండాలి. కొంచెం ఫ్లేమ్ తగ్గించుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఉంటూ. అక్కడికి 5 నిమిషాల తర్వాత మనం చికెన్ వచ్చేసి వేసుకున్నాము. మంచిగా కడుక్కున్న చికెన్ వచ్చేసి మనం దాంట్లో కలిపేద్దాము. సో కలుపుకొని బాగా ఆ నూనె బాగా అంటినట్టు చికెన్కి బాగా కలుపుకోవాలన్నమాట ఇట్లా చూపిస్తున్నట్టు. ఇంకా మన దగ్గర కడుక్కొని ఉన్న చికెన్ వచ్చేసి మెల్లమెల్లగా దీంట్లో వేసేసి బాగా దగ్గరగా కలుపుకోవాలి. ఆయిల్ మొత్తం దానికి పట్టినట్టు మసాలా అంతా పట్టాలి కదా. అలా పట్టిన తర్వాత దగ్గరగా కలుపుకోవాలి అలాగా అంటే కిందకి అంటుకోకుండా కాలిపో. ఇందాక ప్లేట్లో తీసుకున్న కారం వచ్చేసి ఇట్లా చల్లుకోవాలి. సో అన్ని పీసులకి దగ్గరగా పట్టినట్టు మనం కలుపుకోవాలన్నమాట. ఇట్లా కారం వేసిన తర్వాత మంచిగా కలుపుకోవాలి. అంటే అన్ని మిక్స్ అయిపోయినాయి చూడండి ఇట్లా మిక్స్ అయిపోవాలన్నమాట మంచి టేస్టీ కోసం. అంటే మనం ఇప్పుడు వాటర్ వేయలేదు కాబట్టి ఆయిల్లో ఇలా కలుపుకుంటూ ఉండాలి కాలిపోకుండా ఉండడానికి. ఇప్పుడు ఏంటంటే మనకి కేజీ చికెన్ కాబట్టి దానికి సరిపడా ఒక 3 స్పూన్లు అయితే కొద్ది చిన్న స్పూన్లు అనమాట 3 స్పూన్లు సాల్ట్ అయితే మనం వేసుకోవాలి. సో ఇప్పుడు వేసే విధానం చూడండి ఇట్లా మెల్లగా వేసుకుంటూ. సో దాన్ని మళ్ళీ ఆ సాల్ట్ మొత్తం దానికి పట్టేలాగా కలుపుతూనే ఉండాలి. ఇప్పుడు మీరు చూస్తున్నట్లు ఇంత మెల్లగా అయితే కలపాల్సిన అవసరం లేదు. మీరు మీకు తగ్గట్టుగానే మీరు ఇట్లా కలుపుకోవచ్చు. సో తర్వాత మనం కొంచెం ఆ ఆయిల్ అండ్ చికెన్లో ఉన్న వాటర్ ఈ రెండు మిక్స్ అయ్యి కొంచెం వాటర్లో ఉంటుంది అన్నమాట చికెన్ ఆ వాటర్లో బాయిల్ అవుతుంటుంది. సో అదే సిచ్యువేషన్లో మనం ఇట్లా కప్పు పెట్టుకోవాలి. కప్పు పెట్టుకుంటే ఇంకా బాగా బాయిల్ అవుతుంది అన్నమాట ఆ మసాలా మొత్తం దానికి పడుతుంది అందులో వాటర్ కూడా ఇంకిపోతుంది అన్నమాట. సో అప్పుడప్పుడు ఇట్లా మనం తీసుకొని దాన్ని కలుపుతూ ఉండాలి సో బెటర్మెంట్ కోసం. సో అప్పుడప్పుడు ఇలా కప్పు తీసుకొని మళ్ళీ మంచిగా కలుపుకోవాలన్నమాట. మీరు చూస్తున్నారు మన చికెన్ ఎంత మంచిగా రెడీ అవుతుంది అనేది. సో ఈ కైండ్ ఆఫ్ ఇది రావాలండి గ్రేవీ వచ్చి అన్నట్టు అలా ఉండాలి. మంచి టేస్ట్ రావాలంటే అలా కలుపుకున్న తర్వాత మళ్ళీ ఇలా మూత పెట్టాలి. అలాగా అది ఒక 1/2 గంట అయితే ఉండాలండి అట్లీస్ట్ 1/2 గంట 20 నిమిషాలు మనం ఎట్లా బాయిల్ చేసుకోవాలి. మా అమ్మ ఏంటంటే నూనె సరిపోలేదేమో అనుకొని మరికొంచెం వేసింది అనమాట. పర్వాలేదు ఇలా చేసినప్పటికీ మనకు మంచి టేస్ట్ అయితే వచ్చేసింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే మా అమ్మ మల్టీ టాలెంటెడ్ అనమాట. ఒక పక్క చికెన్ వండుతూ ఇంకొక పక్క కుడుములు అంటే ఇడ్లీలు అనమాట పెద్ద పెద్ద ఇడ్లీలు దాన్ని కుడుములు అంటారు.
ఇంకొక పక్క గారెలు కూడా చేసేసింది. సో అది కూడా చూపిస్తాను రండి. వేడివేడిగా మరుగుతున్న నూనెలో వేడివేడి గారెలు అబ్బబ్బా ఎంత అసలు నోరు ఊరిపోతుంది అన్నమాట. ఆ గారెలు ఆ కుడుములు తినే సమయం ఎప్పుడా అనేసి ఆతృతగా వెయిట్ చేస్తున్నాము. ఈ కుడుముకు మధ్యలో కన్నాలు ఏంటి అనుకుంటున్నారా? కన్నాలు పెడితే అవి ఉడికిందా లేదనేసి మా మమ్మీకి తెలిసిపోతుంది అనమాట. వాళ్ళు చిన్నప్పటి నుంచి అలాగే చేస్తున్నారు. ఇక్కడ మీరు చూడొచ్చు అక్కడ కుడుములు అయితే అయిపోయినాయి. వెంటనే చారు పెట్టేసింది మా అమ్మ. అంటే మల్టీ టాలెంటెడే కదా. సో మంచి టేస్ట్ రావాలంటే మనము ఆల్మోస్ట్ 25 నిమిషాలు అవుతుంది ఈ చికెన్ ఇలాగే బాయిల్ చేస్తున్నాము. వాటర్ ఇంకా వేయలేదు దీంట్లో. ఇప్పుడు చల్లగా చల్లని చేతులతో గరం మసాలా కొద్దిగా వేసుకుంటుంది. అదే చికెన్ మసాలా మా మమ్మీ వేస్తుంది అనమాట. సో ఇప్పుడు కొంచెం తర్వాత మళ్ళీ వాటర్ వేసినాక లాస్ట్లో కొంచెం వేస్తారనమాట. మంచి టేస్ట్ అయితే వస్తుంది. ఈరోజు స్పెషల్ ఉగాది కాబట్టి మనం గారెలు కుడుములు చేసుకున్నాం. దానికి తగ్గట్టు మనం వాటర్ అనేది కొంచెం ఎక్కువే పోసుకోవాలి. ఎందుకంటే మనకి గ్రేవీ కూడా కావాలి కాబట్టి. సో మనం ఫ్యామిలీ మొత్తం తినాలి కాబట్టి సో గ్రేవీతో మనం చికెన్ చేసుకుంటున్నాము. వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటే మంచి గ్రేవీ అయితే మనం ప్రిపేర్ చేయవచ్చు. ఎందుకంటే మనం ఆనియన్ పేస్ట్ వేసాము మసాలా. సో అన్ని రకాలుగా మంచి టేస్ట్ అయితే వస్తుంది. మనకి గ్రేవీ కోసం మనం వాటర్ కొంచెం ఎక్కువ వాడుతున్నాం అనమాట. కుడుములు చూడండి ఎంత పెద్దగా చేసిందో అమ్మ. ఇక్కడ మీరు సరిగ్గా అబ్జర్వ్ చేస్తున్నట్లయితే కొత్త 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 ఉడుకుతున్న చికెన్ ఒక పక్క, ఇంకొక పక్క చారు. అంటే మల్టీ టాలెంటెడ్ మమ్మీ చూడండి. అంటే చికెన్ కొద్దిగా ఉడికిందో లేదనేది మనం అయితే టేస్ట్ చూద్దాం. ఇప్పుడు కొంచెం గ్రేవీ అండ్ చికెన్ తీసుకున్నాము, టేస్ట్ అయితే చూద్దాం. ఇందాక చెప్పాను కదా వాటర్ వేసుకున్నాక కొంచెం దగ్గరలో మనం మసాలా వేసుకుందాం అనేసి. సో ఇప్పుడు మా మమ్మీ మసాలా వేసేస్తుంది. మళ్ళీ అమ్మే ఏమన్నదంటే మనకు కొంచెం గ్రేవీ కావాలి కదా, సో ఇప్పుడే మనం కొత్తిమీర వేసేద్దాము, ఇంకొక 10 మినిట్స్లో మనం దించేద్దాము, సో ఆ గ్రేవీ మనకు సరిపోద్ది అనేసి అన్నదన్నమాట. ఏదేమైనా గొప్ప టేస్ట్ అయితే వచ్చింది మీరు ఈ విధంగా ట్రై చేసినట్లయితే. సో ఎంతో రుచికరమైన చికెన్ మీ సొంతం, సో నిజం చెప్తున్నాను. సో ఈ వీడియో మీరు కంటిన్యూగా చూసియండి. ఇట్లా బాగా దగ్గరగా కలుపుకోవాలండి మొత్తం ఆ ఆకులు అన్ని చికెన్కి మంచి సువాసనగా చల్లినట్టు. అట్లా కొత్తిమీర వేసినాక మనం కొద్దిగా కొద్దిసేపు మూత పెట్టుకోవాలి. ఎందుకంటే ఆ ఆకులు వచ్చేసి బాగా దానికి ఆ వాసన మంచిగా తగిలినట్టు. మంచిగా శ్రీకాకుళం స్టైల్లో. సో మనం ఇప్పుడైతే గ్యాస్ ఆఫ్ చేస్తున్నాం అనమాట. గ్యాస్ ఆఫ్ చేస్తాము. సో అట్లా ఒక 10 నిమిషాలు ఉంచినాక మనకు మంచి టేస్టీ అయిపోతుంది అది. సో దగ్గర దగ్గర అవుతుంది గ్రేవీ అనేది. సో తర్వాత మనం ఆల్రెడీ చేసుకున్నాం కదా కుడుములు, ఇడ్లీలు. సో అవి మనం తిందాం వీటితో పాటు ఈ గ్రేవీతో పాటు. అందుకనే మనం కొద్దిగా ఎక్కువ చేసుకున్నాం గ్రేవీ శ్రీకాకుళం స్టైల్లో. సో ఎట్లా మీరు ఎప్పుడైనా చికెన్ వండిన తర్వాత ఇలా ఆయిల్ అనేది కొంచెం పైకి తేలినట్లయితే టేస్టీగా ఉంటుంది అనమాట. సో అప్పటి వరకు మీరైతే చికెన్ అయ్యింది అనుకోవద్దు. సో ఇలా తేలినట్లయితే చికెన్ రెడీ అయిపోయినట్టు అనమాట. ఇదైతే ఇంకో 10 నిమిషాల్లో సర్వ్ చేసుకోవచ్చు. సో ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సో సైనింగ్ ఆఫ్ డినర్ వరల్డ్. బై బై.